హాయ్ స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్ అండి. చెప్పాను కదా, ఈ రోజు నుంచి ఫస్ట్ ఇక్కడ మనం బిట్స్ స్టార్ట్ చేద్దాం. జనరల్ గా బిట్స్ ఒక రెండు మూడు బిట్స్ చెప్పి ఎంసెట్ ప్రీవియస్ పేపర్ లో ఈ మోడల్ బిట్స్ ఎక్కడున్నాయి, మన ప్రీవియస్ పేపర్లు అన్ని రివైజ్ చేసుకుని నేను మీకు ఆ విధంగా సెలెక్ట్ చేసి చెప్తున్నాను, జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ ఇక్కడ ఉన్న ట్రిక్ ఏంటంటే, ఇఫ్ ఏ ప్లస్ బి ఈక్వల్ 90 degrees ఆర్ పై బై టూ, అంటే ఏ బి రెండు యాంగిల్స్ ని యాడ్ చేస్తే 90 వచ్చినా పై బై టూ 90 ఉన్నా పై బై టూ ఉన్నా. ఇక్కడ మన ఫార్ములా ఏంటంటే, టాన్ ఏ ఇంటూ టాన్ బి వాల్యూ 1, కాట్ ఏ ఇంటూ కాట్ బి వాల్యూ 1. ఫర్ ఎగ్జాంపుల్ ఏ వాల్యూ 30 తీసుకుందాం, బి వాల్యూ 60 తీసుకుందాం. ఏ ప్లస్ బి ఏంటండి, 30 plus 60 90 degrees. అలా ఉన్నప్పుడు టాన్ ఉన్నా అంటే టాన్ 30 ఇంటూ టాన్ 60, టాన్ ఏ ఇంటూ టాన్ బి అని చెప్పామండి 1. ఇప్పుడు ఈ రెండు యాంగిల్ ని యాడ్ చేసినప్పుడు 90 degrees వస్తాయి. అలాగే కాట్ 60 ఇంటూ కాట్ 30 వాల్యూ కూడా 1, మన ఫార్ములా అదనమాట. సరే, ఇప్పుడు ఈ ఫార్ములా ఉపయోగించి టూ బిట్స్ ఎగ్జామ్ మోడల్స్ అని చెప్తాను. ఒక రెండు ప్రీవియస్ పేపర్ లో బిట్స్ ఏ విధంగా ఉన్నాయి, ఏ ఇయర్ లోనే కూడా చెప్తాను. సరే చూడండి ఒకసారి. ఫస్ట్ మన బిట్ దగ్గర కొద్దిలోకి టాన్ 10 degrees, టాన్ 20 degrees, టాన్ 30 degrees, టాన్ 40 degrees, టాన్ 50 degrees, టాన్ 60 degrees, టాన్ 70 degrees, టాన్ 80 degrees, వాల్యూ ఎంత అన్నాడు. సరే, ఈజీగా ఈ ట్రిక్ ఉపయోగిస్తే మనం కరెక్ట్ గా ఒక రెండు మూడు స్టెప్ల్లో ఈజీగా చేయగలుగుతాం. మామూలుగా సమ్ అయితే కాస్త టైం పడుతుంది. చూడండి, 10 80 ఎంతండి 90. సో ఈ రెండు ఒక బ్రాకెట్ లో పెట్టుకుందాం. టాన్ 10 degrees ఇంటూ టాన్ 80 degrees, ఇది ఒక బ్రాకెట్ లో పెట్టండి. నెక్స్ట్ 20 plus 70 ఎంతండి 90, అంటే ఈ లాస్ట్ది ఈ లాస్ట్ది, సెకండ్ది లాస్ట్ నుంచి సెకండ్ ఒక బ్రాకెట్ లో పెట్టండి. టాన్ 20 ఇంటూ టాన్ 70, అలాగే 30 plus 60 90, కాబట్టి టాన్ 30 ఇంటూ టాన్ 60. నెక్స్ట్ ఈ రెండు, టాన్ 40 ఇంటూ టాన్ 50. ఇంతకుముందు చెప్పిన ఈ ట్రిక్ ప్రకారం ఏ ప్లస్ బి ఈక్వల్ 90 degrees ఉంటే టాన్ ఏ ఇంటూ టాన్ బి వాల్యూ 1 అని చెప్పాను. సో 10 plus 80 90, సో టాన్ 10 ఇంటూ టాన్ 80 వాల్యూ అంతా 1. ఈ రెండు యాంగిల్ని యాడ్ చేసినప్పుడు 90 degrees వస్తే టాన్ ఆఫ్ ఫస్ట్ యాంగిల్ ఇంటూ టాన్ ఆఫ్ సెకండ్ యాంగిల్, అంటే ఏ ప్లస్ బి ఈక్వల్ 90 degrees ఉన్నప్పుడు టాన్ ఏ ఇంటూ టాన్ బి వాల్యూ అని చెప్పారు 1. సో 10 plus 80 90, కాబట్టి టాన్ 10 ఇంటూ టాన్ 80 వాల్యూ అంతా ఈ ఫార్ములా ప్రకారం 1. సో 20 plus 70 90, సో టాన్ 20 ఇంటూ టాన్ 70 కూడా 1. 30 plus 60 90, టాన్ 30 ఇంటూ టాన్ 60 వాల్యూ కూడా 1. 40 plus 50 90, టాన్ 40 ఇంటూ టాన్ 50 వాల్యూ కూడా 1. 1 ఇంటూ 1 ఇంటూ 1 ఎంతండి 1. సో మనకి ఆన్సర్ ఎంతంటే 1. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ అలాగే ఈ బిట్ చూడండి, కాట్ పై బై 20, కాట్ 3π/20, కాట్ 5π/20, కాట్ 7π/20, కాట్ 9π/20. ఒకసారి పై బై 20 ప్లస్ 9π/20 చూడండి ఒకసారి. పై బై 20 ప్లస్ 9π/20, ఎల్సిఎం 20. సో డినామినేటర్ ఒకటైతే పై ప్లస్ 9π. సో ఎంతండి 10π/20. టెన్ టేబుల్ ఇందులో 2 times, అంటే పై బై 2. అంటే ఈసారి పై బై 20 9π/20 బ్రాండ్ లో పెట్టుకుంటా. 3π/20 7π/20, ఎందుకని 7 plus 3 10, 10π/20. సో ఈ 5π/20 సెపరేట్ గా రాస్తున్నాం. సో ఈ చివరిది ఈ చివరి ఎంతండి, కాట్ పై బై 20 ఇంటూ కాట్ 9π/20, కాట్ 3π/20 ఇంటూ ఈ రెండు అండి, కాట్ 7π/20, లాస్ట్ లో సింగిల్ గా ఉన్నదాన్ని కాట్ 5π/20. 5 టేబుల్ ఇందులో 4 times. ఇంతకు ముందు నేను చెప్పాను ఏ ప్లస్ బి ఈక్వల్ 90 degrees ఆర్ పై బై 2 ఉంటే టాన్ ఏ ఇంటూ టాన్ బి అన్న కాట్ ఏ ఇంటూ కాట్ బి అన్న 1 అని చెప్పాను. దాని ప్రకారం చూడండి, ఏ వాల్యూ పై బై 20, బి వాల్యూ 9π/20. సో పై బై 20 ప్లస్ 9π/20 వాల్యూ ఎంత వచ్చిందండి, పై బై 2. సో కాట్ ఏ ఇంటూ కాట్ బి కూడా ఈ రెండు యాంగిల్స్ యాడ్ చేసినప్పుడు 90 degrees ఉన్నా పై బై 2 వచ్చింది, నాకు ఇప్పుడు పై బై 2 వచ్చింది. కాట్ ఏ ఇంటూ కాట్ బి ఎంతండి 1. సో దీని వాల్యూ 1. మళ్ళీ 3π/20 ప్లస్ 7π/20 యాడ్ చేయండి, వెంటనే మనకి చాలా తక్కువ టైం ఉంటుంది. సో ఆ 1 minute లో మనం చాలా ఈజీగా ఐడెంటిఫై చేయగలగాలి. ఆ రెండు యాడ్ చేస్తే 3π plus 7π 10π/20. సో 2 times π/2.
సో దీని వాల్యూ కూడా అప్పుడు కాట్ ఏ ఇంటూ కాట్ బి వాల్యూ కూడా ఎంతండి 1. అలాగే కాట్ 45, టాన్ 45 మీకు స్టార్టింగ్ లో టేబుల్ చెప్పాను, టాన్ 45 అన్న కాట్ 45 అన్న వాల్యూ ఎంతండి 1. సో టోటల్ గా 1 వచ్చింది మనకి, 1 ఇంటూ 1 ఇంటూ 1 1. సో మన ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రీవియస్ పేపర్ లో బిట్స్ అన్నాను కదండి, చూడండి టిఎస్ 21 లో అంటే 2021 లో రీసెంట్ గా అడిగారు, అంటే డేట్ ఏమో 4 ఆగస్ట్ 4 అడిగారు. చూడండి ఒకసారి బిట్ ఏంటంటే కాట్ 5/16, కాట్ 2π/16, కాట్ 3π/16, కాట్ 4π/16, కాట్ 5π/16, కాట్ 6π/16, కాట్ 7π/16 ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్. ఎంత ఆప్షన్ 1 0 1/2 1 2. సరే చూద్దాం ఒకసారి, ఫస్ట్ ది లాస్ట్ యాడ్ చేయండి, 5/16 ప్లస్ 7π/16 ఎంత అండి, 5 ప్లస్ ఎల్సిఎం 16, 7 ప్లస్ 1 8π/16, 2 టైమ్స్ అంటే 5/2. సో ఈ ఫస్ట్ టర్మ్ లాస్ట్ టర్మ్ ఒక బ్రాకెట్ లో పెట్టుకోండి, అప్పుడు ఏమవుతుందండి కాట్ 5/16 ఇంటూ కాట్ 7π/16. నెక్స్ట్ సెకండ్ టర్మ్ లాస్ట్ నుంచి సెకండ్ టర్మ్ ఎంతండి, కాట్ 2π/16 ఇంటూ కాట్ 6π/16. అలాగే కాట్ 3π/16 ఇంటూ కాట్ 5π/16. సో 1 2 3 4 5 6 7 సిక్స్ టర్మ్స్ అని. ఇంకా లాస్ట్ గా కాట్ 4π/16. ఇందు ముందు చెప్పిన ఈ ట్రిక్ ప్రకారం ఏ ప్లస్ బి ఈక్వల్ 90 డిగ్రీస్ ఆర్ పై బై 2. చూడండి 5/16 ప్లస్ 7π/16 అంటే 8π/16 అంటే పై బై 2 వస్తే కాట్ ఏ ఇంటూ కాట్ బి అన్న టాన్ ఏ ఇంటూ టాన్ బి అన్న 1. మనం ఇప్పుడు ఏ ఫార్ములా వేస్తాం, కాట్ ఏ ఇంటూ కాట్ బి ఈక్వల్ టు 1. సో ఈ రెండు వాల్యూ అంత 1 మల్టిప్లికేషన్. మళ్ళీ 6 ప్లస్ 2 8, 8π/16 అంటే పై బై 2. సో ఏ ప్లస్ బి ఈక్వల్ టు పై బై 2 వస్తే కాట్ ఏ ఇంటూ కాట్ బి వాల్యూ ఎంత అండి 1. సో కాట్ ఏ అంటే 2π/16, కాట్ బి అంటే కాట్ 6π/16 వాల్యూ కూడా 1. అలాగే రెండు యాడ్ చేయండి, ఎల్సిఎం సేమ్ 3π + 5π, అంటే ఇక్కడ లోపల ఉన్న రెండు యాంగిల్స్ ని యాడ్ చేసినప్పుడు పై బై 2 వస్తే ఈ ప్రొడక్ట్ వాల్యూ కాట్ ఏ ఇంటూ కాట్ బి వాల్యూ 1. ఆ ఫార్ములా ప్రకారం 5 ప్లస్ 3 8, 8π/16 అంటే పై బై 2. సో మళ్ళీ పై బై 2 వచ్చింది కాబట్టి కాట్ ఏ ఇంటూ కాట్ బి వాల్యూ 1. ఫోర్టేబుల్ 4 టైమ్స్. కాట్ 45 అన్న టాన్ 45 అనేది ముందు సమ్లో చెప్పాను 1. సో 1 ఇంటూ 1 ఇంటూ 1 ఇంటూ 1 1. సో ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇప్పించండి, ఫైన్ ద వాల్యూ ఆఫ్ టాన్ 1 డిగ్రీస్, టాన్ 2 డిగ్రీస్, టాన్ 3 డిగ్రీస్ అండ్ సో ఆన్ టాన్ 89 డిగ్రీస్. సరే ఒకసారి 1 8 బ్రాకెట్ లో పెడదాం. ఫస్ట్ బిట్ నోట్ చేస్తున్నా, టాన్ 1 డిగ్రీస్, టాన్ 2 డిగ్రీస్, టాన్ 3 డిగ్రీస్ అండ్ సో ఆన్. లాస్ట్ 3 చెప్పండి. అలాగే టాన్ 87 డిగ్రీస్, టాన్ 88 డిగ్రీస్, టాన్ 89 డిగ్రీస్ అంటే దీని ముందు ఒక రెండు వాల్యూస్ రాసాను అండ్ సో ఆన్ ఉన్నాయి. ఈ ఫస్ట్ ఈ లాస్ట్ బ్రైట్ లో పెట్టండి, టాన్ 1 డిగ్రీస్ ఇంటూ టాన్ 89 డిగ్రీస్. సెకండ్ ది లాస్ట్ ఉంది, సెకండ్ ది టాన్ 2 డిగ్రీస్ ఇంటూ టాన్ 88 డిగ్రీస్. అలాగే థర్డ్ ది థర్డ్ టర్మ్ ఎంతండి, టాన్ 3 డిగ్రీస్ ఇంటూ టాన్ 87 డిగ్రీస్. 1 ప్లస్ 89 90, అంటే ఏ ప్లస్ బి ఏమో 1, బి ఏమో 89. ఏ ప్లస్ బి ఈక్వల్ 90 డిగ్రీస్ వస్తే టాన్ ఏ ఇంటూ టాన్ బి వాల్యూ ఎంత అండి 1. సో టాన్ 1 ఇంటూ టాన్ 89 వాల్యూ ఎంత 1. అలాగే 2 ప్లస్ 88 90. సో ఇది ఏ అనుకోండి, ఇది బి అనుకోండి. ఏ ప్లస్ బి యాడ్ చేసినప్పుడు 90 డిగ్రీస్ వస్తే టాన్ ఏ ఇంటూ టాన్ బి వాల్యూ ఎంత అండి 1. అలాగే 3 ప్లస్ 8 అండ్ సో ఆన్. అలాగే మనకి ఇంకా అండ్ సో ఆన్ టర్మ్స్ ఉంటాయి, 3 ప్లస్ 87. సో 87 ప్లస్ 3 90. మళ్ళీ ఏ ప్లస్ బి 90 వస్తే టాన్ ఏ టాన్ బి 1 అండ్ సో ఆన్. అలాగా ఎంతవరకు వస్తుంది మిడిల్ టర్మ్, టాన్ 45 వస్తుంది. సో టాన్ 45 వాల్యూ కూడా ఎంతండి 1. సో 1 ఇంటూ 1 ఇంటూ 1 అండ్ సో ఆన్ 1 వాల్యూ 1. సో ఇక్కడ కూడా మనకి ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. దీన్ని వచ్చిన బట్టి ఇచ్చుకోండి, ఇక్కడ మనకు తెలియాలంటే ఫస్ట్ తెలియాలి మనకు లాగరిథం ప్రాపర్టీ, లాగ్ ఏ ప్లస్ లాగ్ బి ఫార్ములా ఏంటంటే లాగ్ ఏబి. ఈ ఫార్ములా కూడా మీకు తెలియాలి, అప్పుడు ఇది వస్తుంది. సరే మనకి ఏమి ఇచ్చారు సొల్యూషన్, లాగ్ ఆఫ్ టాన్ 1 డిగ్రీస్ ప్లస్ లాగ్ ఆఫ్ టాన్ 2 డిగ్రీస్ ప్లస్
అండ్ సోన్. దీని ముందు టర్మ్ చెప్పండి, లాగ్ ఆఫ్ టెన్ 89 degrees, దాని ముందు టర్మ్ లాగ్ ఆఫ్ టెన్ 88 degrees అండ్ సోన్. రైట్, ఇప్పుడు ఫస్ట్ టర్మ్ చూడండి, ఇదంతా ఫస్ట్ టర్మ్ కాను చూడండి, లాగ్ ఏ ప్లస్ లాగ్ బి అంటే లాగ్ ఏబి. ఇంకో టర్మ్ కూడా రాసుకుందాం, లాగ్ ఇది కూడా లాగ్ ఆఫ్ టెన్ 3 degrees ప్లస్ అండ్ సోన్. ఇప్పుడు లాగ్ ఏ ప్లస్ లాగ్ బి అంటే లాగ్ ఏబి, లాగ్ ఏ ప్లస్ లాగ్ బి ప్లస్ లాగ్ సి ఉంటే లాగ్ ఏబిసి, అలాగే లాగ్ ఏ ప్లస్ లాగ్ బి ప్లస్ లాగ్ సి ప్లస్ లాగ్ డి ఉంటే లాగ్ ఏబిసిడి. చూడండి, లాగ్ ఏ ప్లస్ లాగ్ బి ప్లస్ లాగ్ సి ప్లస్ అండ్ సో ఆన్ ఇలా ఇచ్చాడు. సో మన ఈ ఫార్ములా ప్రకారం లాగ్ వన్ ఇంటూ లాగ్ వన్ ప్లస్ లాగ్ టూ ప్లస్ లాగ్ త్రీ ప్లస్ అండ్ సో ఆన్ లాగ్ 89 అన్నారు. సో లాగ్ వన్ ఇంటూ చూడండి, లాగ్ ఆఫ్ ఏ అంటే ఎంతండి టెన్ 1, బి అంటే టెన్ 2, సి అంటే టెన్ సి, ఎన్ని ఉంటాయి మల్టిప్లై చేయమని చెప్పాను. సో లాగ్ ఆఫ్ ఏ ఇంటూ బి ఇంటూ సి ఇంటూ అండ్ సో ఆన్. సో దాని ప్రకారం ఏమొస్తుందండి, టెన్ 1 degrees ఇంటూ టెన్ 2 degrees ఇంటూ టెన్ 3 degrees ఇంటూ అండ్ సో ఆన్ టెన్ 88 degrees ఇంటూ టెన్ 89 degrees. మళ్ళీ ఒక్కసారి చూడండి, లాగ్ ఏ ప్లస్ లాగ్ బి ఇంటూ లాగ్ ఏబి, త్రీ టర్మ్స్ ఉంటే లాగ్ ఏ ప్లస్ లాగ్ బి ప్లస్ లాగ్ సి ఉంటే లాగ్ ఏబిసి, అలా ఎన్ని టర్మ్స్ ఉంటే అన్ని కూడా లాగ్ అని రాసి మల్టిప్లై చేయాలి. ఇక్కడ లాగ్ వన్ అంటే ఏ ప్లస్ లో టాన్ 1 ఉంది, టాన్ 2 అంటే బి, టాన్ 3 అంటే సి, అలా 89 వరకు ఉన్నాయి. ఏం చెప్పాను, ఇవన్నీ మల్టిప్లై చేయమని చెప్పాం ఈ ఫార్ములా ప్రకారం. సో లాగ్ ఆఫ్ టాన్ 1 ఇంటూ టాన్ 2 ఇంటూ టాన్ 3 ఇంటూ అండ్ సో ఆన్ టాన్ 89. మళ్ళీ ఇక్కడ సేమ్ లాజిక్ ఇంతకు ముందు చేసిన ఈ సమ్మె ఎంతండి, లాగ్ ఆఫ్ ఫస్ట్ టర్మ్ లాస్ట్ టర్మ్ బ్రాకెట్ లో పెట్టండి, టాన్ 1 ఇంటూ టాన్ 89, అలాగే సెకండ్ టర్మ్ లాస్ట్ నుంచి సెకండ్ టాన్ 2 degrees ఇంటూ టాన్ 88 degrees, అలా అండ్ సో ఆన్. మిడిల్ టర్మ్ ఏమవుతుందని చెప్పాను, టాన్ 45. సో లాగ్ ఆఫ్ టాన్ థీటా చూడండి, ఏ ప్లస్ బి ఈక్వల్ 90 degrees, టాన్ ఏ ఇంటూ టాన్ బి వాల్యూ 1, ఏ ప్లస్ బి ఈక్వల్ 90 degrees, టాన్ ఏ ఇంటూ టాన్ బి ఈక్వల్ టు 1, అలాగే అండ్ సో ఆన్ 1 ఇంటూ 1 ఇంటూ 1 అండ్ సో ఆన్ టాన్ 45 వాల్యూ 1. సో 1 ఇంటూ 1 ఇంటూ 1 ఎంత, లాగ్ 1, లాగ్ 1 వాల్యూ 0. సో మన ఆన్సర్ ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఈ ఒక్క ఫార్ములా మీద మనకి ఎన్ని సమ్స్ చెప్పామండి, 5 సమ్స్. ఇలా మన టెక్స్ట్ బుక్ లో చాలా సమ్స్ ఉంటాయి, ఆల్మోస్ట్ ఒక 10 నుంచి 15 వరకు ఉంటాయి. ఇలా ఈ మోడల్ లో ఏ సమ్ వచ్చినా ఇలా చేయి. సో ఈ విధంగా నేను ప్రతి కాన్సెప్ట్ కూడా ఒక ఫార్ములా తీసుకుని ఆ కాన్సెప్ట్ మీద ఉన్న రిలేటివ్ గా ఉన్న 2-3 సమ్స్ చెప్పుకుని ప్రీవియస్ పేపర్ లో ఉన్న సమ్స్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ క్లాస్ లో వేరే ఫార్ములా తీసుకుని వేరే ద్వారా షార్ట్ కట్ మెథడ్ లో మళ్ళీ మిగిలిన సమ్స్ కూడా చేద్దాం.